వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రెండవ రోజుకు నిరవధిక సమ్మెకు దిగిన వీఆర్ఏలు మంచిర్యాల జిల్లా లక్షర్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు దిగిన మండల వీఆర్ఏలు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలీ చాలని జీతంతో ఏండ్లుగా పనిచేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ 2017లో ప్రగతి భవన్లో 2020 అసెంబ్లీలో 2022 అసెంబ్లీలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వీఆర్ఏలకు పేస్కేల్ జీవో విడుదల చేసి అమలు పరచాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవత్సరాల వయసు నిండిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరమల్ల శ్రీనివాస్, జేఏసీ కో కన్వీనర్ దుంపల ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి దుంపల రాజశేఖర్, కోశాధికారి సునంద, వీఆర్ఏలు చందు, రవి, ఉదయ్, రవిచందర్, విజయ్, ప్రసాద్, ప్రశాంత్, గంగమణి, కవిత, ప్రేమలత, సుజాత తదితరులు పాల్గొన్నారు. సమ్మెలు సాగుతున్నాయి. మరియు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన విధంగా మాకు పే స్కేల్ ఇస్తానని మాటిచ్చినారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పే స్కేల్ వీఆర్ఏలకు ఇస్తానని మాట తప్పారు. ఇప్పటికైనా వీఆర్ఏలు పే స్కేల్ వెంటనే విడుదల చేయాలి. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి. 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించి వెంటనే వీఆర్ఏలకు పే స్కేల్ జీవో రూపంగా ఇవ్వాలి. లేకపోతే సమ్మె ఇలాగే కొనసాగుతుందని సమ్మెలో భాగంగా సీఎం గారు ఇచ్చిన హామీల ప్రకారం 1కి 2 సార్లు అసెంబ్లీలో సీఎం గారు మీకు అందరికీ ప్రమోషన్స్ ఇస్తాము, లేఖలు ఇస్తాము, అరువులు కదా 50 సంవత్సరాల వయసు నిండిన వారికి కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు ప్రమోషన్స్ ఇస్తాము అదే ఇది అని ఎన్నో చెప్పారు, కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు. అలాగే 23,000 మంది వీఆర్ఏల కుటుంబాలతో ఇంత బాధాకరంగా రోడ్డుపైకి తీసుకొచ్చే అవకాశం ఇచ్చింది కూడా సీఎం గారు. అట్లా కాకుండా జరా మీరు ఇచ్చిన మాటను నిలుపుకోవడం కోసం 1కి 2 సార్లు ఇచ్చిన ఒకసారి అవకాశాన్ని నిలుపుకోవాలి కదా సీఎం సార్ గారు. అందుకని దయచేసి మా బాధలను మా బాగోగులను ఆలోచిస్తూ జరా మాకు సాయం చేయగలుగుతారనే నమ్మకంతో ఇంతమంది వీఆర్ఏలం రోడ్డుకి ఎక్కి ఇంత బాధపడుతున్నా కొంచెం జారి దయా కరుణ లేకుండా ఇంత బాయస భక్తులు కాకుండా జరా కరుణించి మా జీవో ప్రకారం మేము ఏమేమి కోరుకుంటున్నామో అలాంటి కోరికలన్నింటినీ తీర్చి ఇంతకుముందు ఎలాగో పాలాభిషేకం చేయించుకున్నారో 10,500 జీతం ఇచ్చి అలాగే